సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే ఉత్సవ విగ్రహమేనా? ఏం చెయ్యాలన్నా ఎవరి వైపు జాలిగా చూడాల్సిందేనా? వాళ్లు దయతలచి ఓకే అంటేనే పనులు జరుగుతాయా? 80% అసెంబ్లీ నియోజకవర్గం మీద అజమాయిషీ లేని శాసనసభ్యుడు సాయన్న గురించి జనం ఏమంటున్నారు? సైకిల్ దిగి గులాబీ తోటలోకి వెళ్ళాక ఆయన ఎలా ఉన్నారు? సికింద్రాబాద్ కంటోన్మెంట్ సిటీలోని వన్ అండ్ ఓన్లీ రిజర్వ్డ్ అసెంబ్లీ సెగ్మెంట్. మిగతా నియోజకవర్గాలతో పోలిస్తే ఇక్కడి పరిస్థితులు చాలా భిన్నం. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి, జనం ఓట్లేస్తారు, ఎమ్మెల్యే ఎన్నికవుతారు, కానీ పనులు చేసే పవర్ మాత్రం ఆయన చేతిలో ఉండదు. గట్టిగా మాట్లాడుకుంటే 20% నియోజకవర్గానికి మాత్రమే ఆయన ప్రాతినిధ్యం, మిగతా మొత్తం ఆర్మీ చేతిలో ఉంటుంది. సైనికాధికారి అధ్యక్షతన ఏర్పడే 8 సభ్యుల బోర్డే పాలనా వ్యవహారాలు చూస్తుంది. తాగునీటి నుంచి డ్రైనేజ్, కరెంట్, ఇళ్ల నిర్మాణాలకు అనుమతి ఇవ్వటం వంటి సాధారణ పనులు సైతం బోర్డే చూసుకుంటుంది. ఆ బోర్డు ఎన్నికలు పార్టీలకు అతీతంగా జరుగుతుంటాయి. అలాంటి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తారు సాయన్న. 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలిచి తర్వాత టీఆర్ఎస్ లో చేరిపోయారు. ఆర్మీ ఏరియా కాకుండా రెజిమెంటల్ బజార్, మారేట్పల్లిలో కొంత భాగం, మహేంద్ర హిల్స్ ఈ సెగ్మెంట్ పరిధిలోకొస్తాయి. ఇటు ఎమ్మెల్యేకి పూర్తి పవర్స్ ఉండవు, అటు బోర్డు సరిగా పట్టించుకోదు. దీంతో ఎటూ కాకుండా నలిగిపోతున్నారు ఇక్కడి సామాన్య ప్రజలు. ఒకప్పుడు మంచినీటి వనరుగా ఉన్న రామన్నకుంట చెరువు కబ్జా అవుతోంది. 7 విస్తీర్ణం 5 చేరింది. ఆక్రమణలు, విపరీతమైన గుర్రపు డెక్కతో 4 పడితేనే నిండిపోతుంది. అలుగు నుంచి బయటకు వెళ్లే వీలులేక నీళ్లు ఎదురుగా ఉన్న సౌజన్య కాలనీ మీద పడుతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించండి బాబో అని కాలనీ వాసులు ఎమ్మెల్యేని వేడుకుంటుంటే ఆయన మాత్రం బోర్డు వైపు దీనంగా చూస్తున్నారు. నా వల్ల కాదని నేరుగా ప్రజలకు చెప్పలేరు, అలాగని కంటోన్మెంట్ బోర్డు పనిచేయదు, చెరువు క్లీనింగ్ మేం చేస్తాం, కబ్జాల సంగతి మీరు చూడండిని ఎమ్మెల్యేకి చెప్పడంతో ప్రతిసారి సమస్య మొదటికే వస్తోంది. కొన్ని కాలనీల్లో పైప్ లైన్ లీకేజీల కారణంగా డ్రైనేజీతో కలిసి మంచినీళ్లు సరఫరా అవుతుండటంతో గగ్గోలు పెడుతున్నారు ప్రజలు. ఈ విషయంలో యాక్షన్ తీసుకునే అధికారం ఎమ్మెల్యేకి లేదు, కంటోన్మెంట్ బోర్డు పట్టించుకోదు. మేమేం చేయాలి? ఈ ఏరియాలో ఉంటున్న పాపానికి మురికి నీళ్లు తాగాల్సిందేనా అని ప్రశ్నిస్తున్నారు స్థానికులు. మురికి వస్తున్నాయి, కుళ్ళు కుళ్ళు వస్తున్నాయి, వాసన వస్తున్నాయి, నీళ్లు మొత్తం పైపులలో అవే నిండిపోతున్నాయి, మొత్తం పైపులలో అవే నిండిపోతున్నాయి, మొత్తం మేము అసలే తాగుతున్నాం. ఇప్పుడు 5-6 నెలలు ఎత్తుకొచ్చుకోవటం. బోరింగ్ ఒకటి ఖరాబ్ అయినప్పుడు వస్తారు, అది చూస్తే వెళ్ళిపోతారు సార్ అన్నాను మన వెంకట్రావు. అంతే, దేనికి రారు? ఇక మోర్ నిండిన ఈ రోడ్ ఇట్లా ఖరాబ్ ఉంది, దేనికి రారు? ఇంట్లోనే ఉండాలి, మేము ఇట్లానే ఉండాలి. ఇక ఏం లేవు, ఒక్కొక్క రూమ్ అదంతా ఏ మాకు ఇక్కడ రాని రాలేదు కదా, బయట ఎంత కట్టిస్తున్నారు కదమ్మా, ఇక్కడ అంతా ఇంకెవరు రాలే. కొన్ని బస్తీల్లో అయితే అడుగు పెడుతూనే ముక్కులు పగిలే కంపు స్వాగతం పలుకుతుంది. ఇళ్లలో మరుగుదొడ్లకు అవకాశం లేని వాళ్ల కోసం కామన్ టాయిలెట్స్ కట్టారు, కానీ వాటికి మెయింటెనెన్స్ ఉండదు. ఓపెన్ డ్రైనేజీల వల్ల భయంకరమైన దుర్గంధం పెరిగిపోతోంది. కొంతమంది ఏకంగా డ్రైనేజీలనే కబ్జా చేసి ఇళ్లు కట్టుకున్నారు, దీంతో అలైన్మెంట్ ని మార్చే అవకాశం కూడా లేకుండా పోయింది. బస్తీలో ఉండలేక అలాగని ఎక్కడికి వెళ్లాలో తెలియక సతమతమవుతున్నారు సగటు జీవులు. ఇన్నిసార్లు మొత్తుకున్నా ఎమ్మెల్యే మా బస్తీ వైపు చూడడం లేదని చెబుతున్నారు. ఇక్కడ ఎమ్మెల్యే దగ్గరికి ఏమో పోలేదు, బోర్డు నంబర్ ఉన్నాడు కదా రామకృష్ణ గారు, రామకృష్ణ గారి దగ్గరికి పోయినాం. రామకృష్ణ గారితో మాట్లాడితే 1 పడుతుంది, 2 పడుతుంది అని జరుపుతా ఉన్నాడు. ఇప్పుడు ఆ నీళ్లు వదిలితే కూడా మోరేనే పోతున్నాయి, నీళ్లు ఎవరు పట్టుకుంటలేరండి. కేవలం సమస్యలే కాదు, తెలంగాణ ప్రభుత్వ పథకాలను సైతం ఉపయోగించుకోలేని దుస్థితి ఈ నియోజకవర్గ ప్రజలది. ఉదాహరణకు కేసీఆర్ కిట్నే తీసుకుంటే ఆ స్కీమ్ ఇక్కడ ఎవరికీ ఉపయోగపడదు, ఎందుకంటే ఈ సెగ్మెంట్ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఆసుపత్రులు ఏవీ లేవు. కేసీఆర్ కిట్ అందాలంటే డెలివరీ రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరగాలి. కంటోన్మెంట్ లో మాత్రం ఉంటే ప్రైవేట్ లేదంటే కేంద్ర ప్రభుత్వ హాస్పిటల్స్ ఉన్నాయి. అందుకే ఆ పథకం ఇక్కడ ఎవరికి వర్తించదు. ఈ పరిస్థితి ఏంది, ఇంకా ఎన్ని రోజులు కాలనీల ఎంత అవసరపడాలి? ఎవరు మాకు మాట్లాడేటోళ్ళు? ఎవడు మాకు చేసినోడు? పోతే ఎవడు వినిపించుకోడు? అడిగితే వస్తున్నామంటారు, కథ మాటే పోతారు. ఎన్నిసార్లు బోర్డు నెంబర్ కూడా కంప్లైంట్ చేసినాం, నీళ్లు పట్టినం, ఇక్కడ ఒక బాసన వస్తున్నాయి, ఒకసారి రండి, ఒక వస్తా 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 నా గడ్డ దిగడైనా రాడు. మేము పోదామంటే మా పబ్లిక్ ఎంతగానం వెళ్ళి ఎంతగానం తిరగగలుగుతారు? ఏదో ఒకసారి 2 అంటే ఊరికే రండి రండి అంటే ఎంబడేసుకొని ఎవరు రారు కదా. అదే మా
ప్రాబ్లం చేసినందుకు ఎవరు ముందుకొస్తారో వాళ్ళు తొందరగా చేసి ఈ నీళ్ళు ఒకటి సాల్వ్ చేయరా, డేనీసులు కూడా అట్లనే ఉన్నాయి, నీళ్ళు అట్లనే ఉన్నాయి, ఈ కాలు మొత్తం వార్డ్ నెంబర్ 5 దారిద్రంగా ఉన్నది మాది. అయితే మిగిలిన హైదరాబాద్ తో పోల్చుకుంటే కంటోన్మెంట్ పరిధిలో ఉండే వారికి పన్నులు ఎక్కువ. ఆర్మీ వాళ్ల రహదారిని వాడుకుంటున్నందుకు ఈ రూట్ లో వెళ్లే కమర్షియల్ వాహనాలు ప్రత్యేక పన్ను కట్టాలి. ఈ ట్యాక్స్ ను వినియోగదారుల నుంచే వసూలు చేస్తారు దుకాణదారులు. దీంతో ఇక్కడ కొనే పాలు, నీళ్లతో సహా అన్ని వస్తువుల రేట్లు ఎక్కువగా ఉంటాయి. మరో ముఖ్యమైన సమస్య ఏఓసీ గేటు మూసివేత. భద్రతా కారణాలతో ఆర్మీ అధికారులు తిరుమలగిరి నుంచి మారేడ్పల్లి రోడ్, లాల్ బజార్ నుంచి ఏఎస్ రావు నగర్ వెళ్లే దారిని మూసేస్తామంటున్నారు. 3 నెలల క్రితం ఆపేశారు కూడా. స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో ప్రస్తుతం పగటిపూట వదులుతున్నారు. రాత్రి పదవగానే ఈ రోడ్లు మూతపడుతున్నాయి. శాశ్వత పరిష్కారంగా ప్రభుత్వం స్కైవే ప్రతిపాదన చేసినా తవరకు అమలవుతుందన్నది ప్రశ్నార్థకమే. అదే ప్రజలని ఇన్ని రోజులు ఆయన మభ్యపెట్టాడు ఏదంటే, ఈ కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని బోర్డు పాలిస్తుంది, ఎమ్మెల్యే పాలించడం అనేసి ఇన్ని రోజులు ఆయన మభ్యలో పెట్టాడు. ఈ రోజు ప్రజలు తెలుసుకున్నారు, ఈ బోర్డు అయినా కూడా 119 కాన్స్టిట్యున్సీలు ఒక కాన్స్టిట్యున్సీ. ఈ ప్రాంత ప్రజలు ఎమ్మెల్యే గారికి ఓటేశారు కాబట్టి ఎమ్మెల్యే గారి కూడా ఆయన రెస్పాన్సిబిలిటీ ఏముంది కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైతే సంక్షేమ పథకాలు ఏదైతే నిధులు అందాలో అదే విధంగా ప్రయత్నించాల్సింది, ప్రయత్నించలే. ఎన్నిసార్లు వెళ్ళినా కూడా నేను కూడా ఒకసారి ఆయన జనాలు అందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఏమన్నా అంటే నాది సమస్య కాదు, మీరు ఏమైనా ఉంటే బోర్డులో తెలుసుకోమని. ఓటు ప్రజలందరూ ఓటుకి ఈయనకి వెళ్ళినప్పుడు వేసినప్పుడు ఈయన ఏంటంటే బోర్డు మీద మళ్లించి ఈయన బాగా పని చేయని విధంగా వాళ్ళ మీద మళ్లించేశాడు. ఎమ్మెల్యే అందుబాటులో ఉండడు, మొత్తంగా ఉండేది కంటోన్మెంట్ కాన్స్టిట్యూన్సీలో గెలిచిండు, ఉండేది ఆయన అశోక్ నగర్లో. పిక్కెట్లో గురుకల లక్ష్మి కాలనీలో ఆయన ఆఫీస్ లాగా మెయింటైన్ చేస్తాడు. ఎప్పుడు వస్తాడు ఎప్పుడు పోతాడు అనేది తెలియదు. అక్కడ వచ్చిన వాళ్ళందరూ బాధపడుతూనే ఉన్నారు. సానా వ్యక్తిగత అంటే ఇక్కడ అందుబాటులో ఉండలేరని ఎంతో మంది చెప్పారు. అటు సాయన్న వైఖరి మీద గుర్రుగా ఉన్నారు టీఆర్ఎస్ నాయకులు. ఎమ్మెల్యే తనతో పాటు టీడీపీ నుంచి పార్టీ మారిన వారికే ప్రాధాన్యం ఇస్తున్నారు తప్ప మొదటి నుంచి టీఆర్ఎస్ లో ఉన్న వారిని పట్టించుకోవడం లేదంటున్నారు. అవకాశాలన్నీ వాళ్లకేనా అంటోంది పాత టీఆర్ఎస్ క్యాడర్. పాత టీఆర్ఎస్ వాళ్లకు అసలు పట్టించుకునే పాపన లేదు. మాకు ఎట్లాంటి ఇంటిమేషన్ లేకుండా ఇనాగ్రేషన్లు మా ఏరియాలో మా గల్లీలో ఇనాగ్రేషన్లు జరిగినా కానీ మాకు చెప్పకుండానే చేసుకుంటూ పోతుండు. మేము ఉద్యమంలో తీవ్రంగా కష్టపడి మేము ఎన్నో సాధక బాధలు కోర్చుకొని అన్ని విధాలుగా తెలంగాణ కోసం పాటుపడ్డాము. అయినా కానీ మమ్మల్ని పట్టించుకోకుండానే వాళ్ళ మద్దతుదారులతో వాళ్ళే తిరగడం, వాళ్ళే ఇనాగ్రేషన్ చేసుకుంటూ పోవడం ఇది మాకు బాధగా అనిపిస్తుంది. ఈ విమర్శలను లైట్ తీసుకుంటున్నారు సాయన్న. ఎంత ప్రాధాన్యం ఇచ్చినా నిత్య అసంతృప్తులు కొందరు ఉంటారని, అలాంటి వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నది ఆయన మాట. తన పరిధిలో ఉన్న వరకు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానంటున్నారు. మన హైకమాండ్ ఏం చేస్తుంది మేమంటాం. అచ్చా నువ్వు వచ్చిన దానికి కూడా ఎందుకు వచ్చినా మనం ప్రతి ఒక్కదానికి ఇల్లు కాజాలు పెట్టుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. మేము అదే దాన్ని మేము పట్టించుకోము. ఉంటాయి అది రాజకీయాల్లో తప్పనిసరి ఉంటాయి. కానీ 24 సంవత్సరాల నుంచి నేను చూస్తూ ఉన్నా మల్కాజీరి కానీ అలవాల్ కానీ వీళ్ళందరూ ప్రాంతాల్లో ఉండరు కొంతమంది. అయినా కానీ వాళ్ళని కలుపుకొని మళ్ళీ దగ్గర తీసుకుని ఇప్పటికి కూడా వాళ్ళందరూ వేరే పార్టీ వాళ్ళు కూడా మమ్మల్ని లైక్ చేస్తారు, మీరు మా ఏరియాకి వస్తే బాగుండను అట్లా అట్లా ఉన్నాం. కానీ నిరంతరము వాళ్ళని మనం ఒక శత్రుభావంతో చూడం. ఆర్మీ భూముల్లో ఏర్పడ్డ మురికివాడలకు ప్రత్యామ్నాయ స్థలం చూపిస్తామంటోంది రాష్ట్ర ప్రభుత్వం. అప్పుడు మాత్రమే పూర్తి అభివృద్ధి సాధ్యమంటోంది. ఇవన్నీ జరగాలంటే ఢిల్లీ స్థాయిలో ఫైళ్లు కదలాల్సి ఉంటుంది. మరి ఆ పని ఎప్పుడు జరుగుతుంది, ఎంతవరకు జరుగుతుందన్నది ప్రశ్నార్థకమే.